బెంగళూరు ఎయిర్ షోలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 100 కార్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు 300 కార్లకు పైగా మంటల్లో కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఓ కారులో చెలరేగిన మంటలు వ్యాపించి మిగతా కార్లకు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం 33 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ಅದೇನಪ್ಪ ಗೊತ್ತಿಲ್ಲ, ಪಾರ್ಕಿಂಗ್ ಪ್ಲೇಸಲ್ಲಿ ಹಾಕಿದ್ರು 5 ಕಾರ್ಗಳು ಬೆಂಕಿತ್ತು. ಒಂದರಿಂದ అగ్ని ప్రమాదంపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. సిగరెట్ కాల్చి ఎండుగడ్డిపై వేయటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. తొలుత ఓ కారు కంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేశాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించాయి. మంటలు చెలరేగగానే ఎయిర్ షోను చూసేందుకు వచ్చిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మొదట 10 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అంతకంతకు పెరగడంతో మరో 20 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. మంటల ధాటికి కిలోమీటర్ల మేర నల్లటి పొగ వ్యాపించింది. పార్కింగ్ ఏరియాలో మొత్తం 1000కి పైగా కార్లు పార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాద సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు కూడా అక్కడే ఉన్నారు. తేజస్ విమానంపై ఆమె విహారం చేశారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో ఎయిర్ షోను చూసేందుకు తరలొచ్చారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ಸರ್ ಹೆಂಗಾಗಿದೆ ಇದು? ಹೆಂಗಾಗಿದೆ ಈ ವರ್ಷದಲ್ಲೇ ಇದೆ ಸರ್, ಫಸ್ಟ್ ಟೈಮು. ಮೊನ್ನೆ ಫ್ಲೈಟ್ ಬಿದ್ದೋಗಿರೋದು ಇದು. బెంగళూరు ఎయిర్ షోలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 100ల కార్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు 300 కార్లకు పైగా మంటల్లో కాలి బూడిదైనట్టుగా తెలుస్తోంది. ఓ కారులో చెలరేగిన మంటలు వ్యాపించి మిగతా కార్లకు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం 33 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Anna, you give him the key. No, Anna, you tell them. Okay, fire is going down now. Fire is going down. Tell him to take. బెంగళూరులో యలహంక ఎయిర్బేస్లో జరుగుతోంది ఏరో ఇండియా 2019. వీకెండ్ కావడంతో చాలామంది స్థానికులు ఆ ఎయిర్ షోను చూసేందుకు తరలిచ్చారు. ఆ సమయంలోనే పార్కింగ్లో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. సిగరెట్ కాల్చి ఎండుగడ్డపై వేయడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. తొలుత ఓ కారు కంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేశాయి. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించాయి. మంటలు చెలరేగగానే ఎయిర్ షోను చూసేందుకు వచ్చిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మొదట 10 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అంతకంతకు పెరిగిపోవడంతో మరో 20 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. మంటల ధాటికి కిలోమీటర్ల మేర నల్లటి పొగ వ్యాపించింది. పార్కింగ్ ఏరియాలో ఆ సమయంలో మొత్తం 1000కి పైగా కార్లు పార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఎయిర్ షో కూడా 20 నుండి 24వ తేదీ వరకు జరుగుతుంది. వీకెండ్ కావడంతో, అంటే రేపటితో ఎయిర్ షో ముగుస్తుంది. వీకెండ్ కావడంతో చాలామంది స్థానికులు ఎయిర్ షో చూసేందుకు తరలివచ్చారు. 1000కి పైగా కార్లు అక్కడ పార్క్ చేస్తున్నాయి. అయితే ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ సమయంలో మంటలు వ్యాపించిన సమయంలో అక్కడ ఎవరు కూడా లేరు. అందరూ కూడా ఎయిర్ షో చూసేందుకు లోపల ఉన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం దూరం నుండి చూసిన వాళ్ళు భయంతో పరుగులు తీశారు. ఒక చోట మంట కనిపించింది, ఆ మంటే మిగతా కార్లకు వ్యాపించిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే అగ్ని ప్రమాద సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా అక్కడే ఉన్నారు. తేజస్ విమానంపై ఆమె విహారం చేశారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో ఎయిర్ షోను చూసేందుకు తరలివచ్చారు స్థానికులు. అయితే ఎవరికీ ఎటువంటి హాని కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. Anna, you give him the key. No, Anna, you tell them. Okay, fire is going down now. Fire is going down. Tell him to take. ಒಂದು 2000 ಕಾರ್ ಅವಿಲ್ಲ, ಅದೇನಪ್ಪ ಗೊತ್ತಿಲ್ಲ. ಪಾರ್ಕಿಂಗ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರು 5-6 ಕಾರ್ಗಳು ಬೆಂಕಿ ಬಂದ್ರಿಂದ Anna, you give him the key. No, Anna, you tell them. Okay, fire is going down now. Tell him to take. బెంగళూరు ఎయిర్ షోలో అపశృతి నెలకొంది. ఈ నెల 20న స్టార్ట్ అయింది బెంగళూరు ఎయిర్ షో. అనేక మంది తరలొచ్చారు. వీకెండ్ కావడంతో, సాటర్డే సండే కావడంతో నిర్వాహకులు కూడా ఈ డేట్స్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు స్థానికులు ఎయిర్ షోను చూసేందుకు భారీగా తరలొచ్చారు. పార్కింగ్ ప్లేస్లో 1000కి పైగా కార్లున్నాయి. అయితే ఒక చోట స్టార్ట్ అయిన మంట మిగతా కార్లకు వ్యాపించింది. క్షణాల్లోనే 300 కార్లకు పైగా ఖాళీ బూడిదయ్యాయి. మనం చూస్తున్న ఆ ప్లేస్ కూడా మొత్తం డ్రైగా ఉంది. అంతా కూడా కిందంతా కూడా ఎండుగడ్డి ఉండడంతో ఒకచోట మంట స్టార్ట్ అయింది. వెంటనే ఆ ఎండుగడ్డి వలన ఎక్కువగా మంటలు వ్యాపించి పక్కనున్న కార్లకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి 300 కార్లు స్పాట్లోనే దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఎయిర్ షోను చూసేందుకు స్థానికులు లోపలకు వెళ్లడంతో ఎవరికీ కూడా ఎటువంటి ప్రమాదం కలగలేదు. కాకపోతే అసలు ఎక్కడా కూడా, అంటే అక్కడ పార్క్ చేసిన కార్లు ఉన్నాయని కూడా తెలియనంతగా అనేక, మనం ఏ విధంగా అయితే పొగలు అలుముకున్నాయో చూసాము. సో అది చూసి ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు, తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పొగలు మాత్రం కమ్ముకున్న ఆ ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం. Key. No, Anna, you tell them. Hey, just to be so number one. Insurance is the language. Insurance is the claim. ಅಡಿ ಮತ್ತೊಂದಲ್ಲ ಇಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿ ಹೌದು ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಪಾರ್ಕ್ ಮಾಡಿದ್ದೀವಿ ಇದು ಇದೇ ಲೈನ್ ಅಲ್ಲಿ ಏಳು ಲೈನ್ ಫುಲ್ ಸುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಏನೋ ಒಂದು ಹಿಂದೆ ಹೋಗಿದ್ದೀರಾ ಹೋಗಿದ್ದೀವಿ ಇವರೆಲ್ಲ ಪುಣ್ಯವಂತರು ಅಂತ ಮೇಲೆ ಬೆಂಗಳೂರುలో నిర్వహిస్తున్న ఎయిర్ షోను చూసేందుకు అనేక మంది తరలొచ్చారు. 1000కి పైగా కార్లు అక్కడ పార్క్ చేస్తున్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ భీతానక వాతావరణం నెలకొందో మనం చూడొచ్చు. అనేక వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 300 కార్లకు పైగా కాలి బూడిదైనట్టుగా సమాచారం అందుతోంది. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఎవరైతే ఈ మంటలు మొదట చూసారో వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్ళంతా కూడా దాదాపుగా 33 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు. అయితే మనం చూస్తున్నాం మొదట మంటలు స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అగ్నికీలలు వ్యాపించాయి, దట్టమైన పొగలు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని అలముకున్నాయో మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇంతకు ముందు చూసిన ఆ విజువల్స్లో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కార్లన్నీ కాలి బూడిదయ్యాయో కూడా మనం చూసాం. ఎయిర్ షో నిర్వహిస్తున్న అధికారులు అలాగే ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ పరిస్థితి అదుపులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. కానీ ఆస్తి నష్టం అయితే భారీగానే వాటిల్లినట్టుగా తెలుస్తోంది. Anna, you give him the key. No, Anna, you tell them. Okay, fire is going down now.